Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. సీఎం జగన్ ఎప్పుడు తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. కడప ఎంపీ సీటు మార్చేందుకు జగన్ రెడీ అయ్యారట. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి ఖరారైనట్టు సమాచారం అందుతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితుడుగా మాస్టర్ మైండ్ గా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ మరోసారి కడప సీటు ఇవ్వడం కడప ప్రజల్ని షాక్ కి గురి చేసింది. జగన్ ఆ సీటు ఇవ్వడంతో వివేక మర్డర్ కేసులో నిందితుడిని జగన్ నేరుగా కాపాడమే కాకుండా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా జగన్ కూడా అందులో భాగస్వాముడే అన్నట్టు ప్రచారం మొదలైంది. దీంతో ఖరారు చేసిన తర్వాత తొలిసారిగా జగన్ అభ్యర్థులు మారుస్తున్నారు. అదేవిధంగా మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ ను దింపుతున్నట్టు సమాచారం. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్లారు. దీంతో జడ్పీటీసీ నర్నాల తిరుపతిరావును మైలవరం నుంచి బరిలోకి దించారు. అయితే ఇప్పుడు తిరుపతిరావు బదులు జోగి రమేష్ ను జగన్ ఖరారు చేయబోతున్నారట. ఇటీవల వైసీపీలోకి వచ్చిన జనసేన నేత పోతిన మహేష్ కు ఛాన్స్ దక్కేలా ఉంది. విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్ పోటీ చేస్తారట. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విడదల రజనీని గుంటూరు ఎంపీగా మారుస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కీలారు రోషేను ఖరారు చేయనున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.